కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 2న సడక్ బంద్, జూలై 3న చెలో హైదరాబాద్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు పిచ్చి కే బాబు మాదిగ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికి 8 సంవత్సరాలు కావస్తున్నా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడిని పెంచే విధంగా దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు ఇప్పటికైనా మాదిగల పోరాటానికి నిజాయితీ మద్దతును పార్లమెంటులో అందించాలి. గత 27 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పెట్టిన వందలాది సభలకు వచ్చి మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి, లేకపోతే 2 రాష్ట్రాల్లో బీజేపీ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కన్వీనర్ మానుకింద వెంకటేష్, జగదీష్ మాదిగ, ప్రభాకర్ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు కేఎన్ రాజు మాదిగ, చిన్నయ్య గంగరాజు, మరియన్న, ఓబయ్య, జిల్లా మాదిగ మహిళా అధ్యక్షురాలు విజయరాణి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మాండేశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో కడప జిల్లా వేదికగా ఈరోజు మేము చెలో హైదరాబాద్కు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే పార్లమెంట్ ద్వారా వర్గీకరణ బిల్లు చేస్తామని చెప్పి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగ ఉప కులాలను మోసం చేసిందని మేము భావిస్తున్నాము. ఈరోజు మాదిగ ఉప కులాలు అన్ని రాజకీయ పార్టీల చేత మోసగింపబడి తీవ్ర ఆవేదనతో ఉన్నమాట వాస్తవము. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తక్షణము ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కడప జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మా అధినేత ఆదేశాల మేరకు జూలై 2న సడక్ బంద్ను, జూలై 3న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కడప జిల్లా నుంచి వేలాదిగా తరలి వెళ్ళి జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. జై మాదిగ. జై కృష్ణ మాదిగ. గౌరవనీయులు, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం రాగానే 100 రోజుల వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చింది. 100 రోజులు కాదు కదా, 8 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు వర్గీకరణ జాబితం చేస్తూ మాటలతో కాలం గడుపుతూ పోతుంది. కాబట్టి సడక్ బంద్, 2వ తేదీ సడక్ బంద్, ఏవైనా జరిగినా కానీ అది కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. దాదాపు 28 సంవత్సరాల నుంచి ఉద్యమంలో సుదీర్ఘ పోరాటం పోరాడుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మాదిగ జాతికే కాదు, మిగతా అన్ని కులాలకు ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, వృద్ధుల వితంతుల పింఛన్ అయితేనేమి, ప్రతి ఒక్కటి సాధించి అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ ఎంఆర్పిఎస్ అంకితభావంతో పనిచేస్తుంది. కాబట్టి 2వ తేదీ లోపల స్పష్టమైన హామీ బీజేపీ నాయకులు, లోకల్ నాయకులు అయితేనేమి అక్కడికి పైకి చెప్పుకొని దాని సమస్యను పరిష్కారం చేసే విధంగా మాట్లాడితే బాగుంటుందని, లేకపోతే 2వ తేదీ ఏమి జరిగినా కానీ అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. నా పేరు కేఎన్ రాజు మాదిగ, ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు.